వర్గం యాలాల మండలం జంటపల్లి రామచంద్రమూర్తి కళ్యాణ వేడుకలు ఘనంగా జరిగాయి. శ్రీరామనవమి సందర్భంగా జై శ్రీరామ్ నినాదాల మధ్య సీతారాముల కళ్యాణం ఘనంగా జరిగింది. చేవెళ్ల ఎంపీ, కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి రాములవారి పల్లకి సేవలో పాల్గొన్నారు. ఎన్నో ఏళ్ల చరిత్ర ఉన్న రామాలయంలో జరిగే శ్రీరామనవమి కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందని రంజిత్ రెడ్డి అన్నారు. తాండూరు నియోజకవర్గం ప్రజలందరూ శ్రీరామస్వామి ఆశీస్సులతో ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో ఉండాలని తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి కోరారు. అనంతరం తాండూరు ప్రజలకు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. భక్తులు కర్ణాటక, మహారాష్ట్ర, ఇతర రాష్ట్రాల నుండి కూడా భారీ సంఖ్యలో పాల్గొని రాములవారి సేవలో పాల్గొంటారని ఆలయ అర్చకులు తెలిపారు. రామాయ రామభద్రాయ రామచంద్రాయ విదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతే నమః. శ్రీ సీతారామేంద్రస్వామి దేవాలయము జుంటుపల్లి గ్రామము యాదాల మండలము తాండూరు తాలూకా వికారాబాద్ జిల్లాలో వెలిసినటువంటి అతి పురాతనమైనటువంటి శ్రీ రామాలయము. ఈ రామాలయంలో నేడు శ్రీరామనవమి సందర్భంగా బ్రహ్మోత్సవ కార్యక్రమములు జరుగుతున్నవి. దానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి యొక్క స్వామివారి సేవ చేసుకుంటూ స్వామివారి కృప ఆశీర్వాదాన్ని పొందాలని కోరుచున్నాము. ఈ కార్యక్రమము భగవత్ అనుగ్రహముతోటి అందరూ దైవదర్శనం చేసుకోవాలి. ఈ కార్యక్రమాలు బ్రహ్మోత్సవాలు 4 రోజులు 16, 17, 18 రోజుల పాటు నిర్వహించినారు. ఇది చాలా పురాతనమైన దేవాలయం కాబట్టి విశేషంగా రామభక్తులు అందరూ కూడా ఈ యొక్క దేవాలయం దర్శిస్తారు. కర్ణాటక, మహారాష్ట్ర మరియు అదేవిధంగా తెలంగాణ ప్రాంతం నుంచి అధిక సంఖ్యలో పాల్గొనటకు అదేవిధంగా వస్తున్నారు. కావున ఈ యొక్క భక్తాదులు అనేక సంఖ్యలో పాల్గొంటున్నారు. స్వామివారి యొక్క నిజదర్శనము, తర్వాత అభిషేక కార్యక్రమాలు, అదేవిధంగా స్వామివారి కళ్యాణం కూడా 11:30 అతి వైభవంగా జరుగుతున్నది. కావున భక్తులు అందరూ వచ్చేసి స్వామివారి యొక్క సేవలు పాల్గొని స్వామివారి యొక్క తిరుమల స్వీకరించాలని కోరుచున్నాము. ఈ అతి పురాతనమైన దేవాలయము స్వామివారు స్వయంగా ఈ యొక్క ప్రాంతానికి దర్శించినటువంటి ఆనవాయి ప్రకారంగా ఉన్నది కాబట్టి ఇది ద్వితీయ భద్రాచలంగా ఈ యొక్క ప్రజలందరూ నమ్ముతున్నారు. కాబట్టి ఆ యొక్క భద్రాచల రాముడు, అయోధ్య రాముడు కూడా భగవంతుందరికి ఆశీర్వాదం ఇచ్చేసి ఈ యొక్క బ్రహ్మోత్సవ కార్యక్రమాల్లో అందరూ పాల్గొని ఆ కార్యక్రమం దిగజ చేయాలని చెప్పేసి కోరుచున్నాను. ఈ యొక్క బ్రహ్మోత్సవ ఏర్పాట్లు వంశపాల ధర్మకర్త హనుమంతరావు గారు మరియు ఎండోమెంట్ ఆఫీసర్ గారు బాలరాజు గారి ఆధ్వర్యంలో కూడా ఈ కార్యక్రమం జరుగుతున్నవి. కావున భక్తాదులందరూ ఈ యొక్క